మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన చేపట్టారు. సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్న మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్ఐ శివకుమార్పై కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆందోళన చేశారు. శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది. ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్ఎస్ఓ దృష్టి పోలేదు మేడం. ఎస్ఎస్ఓ ఇప్పుడు మారినారు సార్. మొన్న సైదుల సార్ అని ఆయన ఒక ఆయన వచ్చినారు. ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను ఇప్పుడు పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించిన స్టే ఆర్డర్ తీసిన అలాగే పక్కన పెట్టిన ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు ఎందుకు, ఏం ఇక్కడ ఏం జరిగింది? నేను క్లియర్గా చెప్పినాను సీసీ ఫుటేజ్ ఉందని, తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలను ఇష్టం వచ్చినా చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3 తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CCTV కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం. కక్ష పాత కక్ష అంటే మీరు చెప్పినా ఏమంటారు శివకుమార్? మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. తన భర్త వరుణ్పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎస్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిపల్లి ఎస్ఐ శివకుమార్పై గతంలో డీసీపీ సిపికి ఫిర్యాదు చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడని నాగమణి ఆందోళనకు దిగారు. తన పిటిషన్ను పరిశీలించకుండా మాపైనే తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని నాగమణి ఆరోపించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాలపై తన వద్ద ఆధారాలున్నాయని కానిస్టేబుల్ నాగమణి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని నాగమణి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఒక ఆందోళన అయితే చేపట్టారు. ఏదైతే తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే నాగమణి ఆందోళనకి అయితే దిగారు. ఏదైతే ఎస్ఐ శివకుమార్ ఈ విషయంలో జోక్యం చేసుకొని కావాలని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. అలాగే ఎస్ఐ శివకుమార్ పై గతంలో కూడా సిపికి అలాగే డీసీపీకి కూడా కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష సాధింపులు చేయాలని చెప్పి కూడా ఎస్ఐ శివకుమార్ కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె అయితే ఆందోళనకు అయితే దిగారు. అతనికి ఏదైతే తన వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే ఆ పిటిషన్ వాళ్ళు వేసుకున్న పిటిషన్ ఎలాంటి పరిశీలించకుండా కూడా తమపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని చెప్పి కూడా నాగమణి అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే శివకుమార్ చేసిన అవినీతి అలాగే తీసుకున్న లంచాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఆమె అయితే తెలియజేస్తున్నారు. ఈ ఏదైతే అధికారులు కూడా సమగ్రత విచారణ చేపట్టి తమ ఏదైతే నాగమణి తనకు న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే పిఎస్ ముందు అయితే ఆందోళనకి అయితే దిగడం జరిగింది. మొత్తానికి ఒక ల్యాండ్ ఇష్యూ సంబంధించి ఎస్ఐ శివకుమార్ వాళ్ళపై కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారు అంటున్నారు. ఏదైతే సివిల్ తగాదాల్లో ఎస్ఐ శివకుమార్ కూడా కలదూరుస్తున్నారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులు అయితే ఈమెతే ఆశ్రయించారు. ఏదైతే ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు ఎస్ఐ శివకుమార్ అయితే సహకరిస్తున్నారని కూడా చెప్తుంది. కనీసం దర్యాప్తు చేయకుండా కూడా
వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కొద్ది కన్నీరు మున్నీరు అయితే నాగమణి అక్కడైతే ఆందోళన కట్ట చేపట్టారు. ఎస్ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సిపి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ కూడా ఆమె అయితే ఆందోళన కట్ట దిగడం జరిగింది మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.